Hi, hello, namaste. Welcome to Shrinivas my channel. RRB repeated questions preparation lo bhagamga ma channel already meeku 1 nunchi 50 questions daaka already explanation ayipindi daniki sambandhinchina pdf ni already meeku provide chesam pdf ni provide cheyadam jarigindi so ee roju manam 51 nunchi 100 daaka chuddam let's get started topic loki vellem mundu please subscribe my channel please share to everyone and please hit the like button to encourage my channel 51 question ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా 1 to 50 questions చూడకుంటే ఇక్కడ నేను కార్డ్ లో వదిలేసాను మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు and 51 question. Mr. John Chapman and Major White and Warthell came. A company ki chendinavaru. The Great Indian Peninsula Railway Company ki chendinavaru. So the Great Indian Peninsula Railway Company chendina persons evarante Mr. John Chapman, Major White and Koran came. ఇండియా రైల్వే గురించి రీసెర్చ్ చేయమని చాప్మ్యాన్ని ఎప్పుడు పంపారు సో ఈ రైల్వే గురించి రీసెర్చ్ చేయమని చాప్మ్యాన్ని ఎప్పుడు పంపించారంటే ఇండియాకి 1845 ఇండియాకి చాప్మ్యాన్ని రైల్వేకి సంబంధించి రీసెర్చ్ చేయమని పంపించడం జరిగింది చాప్మ్యాన్ ఇండియాకు వచ్చినప్పుడు కమిటీ చైర్పర్సన్ ఎవరు సో చాప్మ్యాన్ ఇండియాకు వచ్చినప్పుడు ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరండి స్టూవర్ట్ వార్థెల్ సో స్టూవర్ట్ వార్థెల్ అనే పర్సన్ ఆ రైల్వేకి సంబంధించినటువంటి కమిటీకి చైర్పర్సన్ ఎక్కడ చాప్మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు సో చాప్మ్యాన్ కమిటీని ఎక్కడ ఏర్పాటు చేశాడండి లండన్ లో ఏర్పాటు చేశాడు రైల్వే ఆదాయంలో ముఖ్య వనరు ఏంటి సో రైల్వేకి సంబంధించినటువంటి ఆదాయంలో ముఖ్య వనరు సరుకు సుంకం అంటే ఇప్పుడు మనం గూడ్స్ ఉంటుంది కదా గూడ్స్ నుంచి వచ్చే ఆదాయం హెవీగా ఉంటుంది సో ఆదాయాన్ని బేస్ చేసుకుని దానికి పెట్టుబడి ఉంటుంది ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ కంపెనీకి చెందినవారు ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ కంపెనీకి చెందినవారండి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినవారు ఏ సంవత్సరంలో రైల్వేకి అనుమతినిస్తూ ప్రకటన చేశారు సో ఇండియాలో రైల్వేకి అనుమతినిస్తూ ప్రకటన ఏ సంవత్సరంలో చేయడం జరిగింది 1845 పురాతన కోసింగ స్టేషన్ని ఇప్పుడు ఏమంటున్నారు సో అతి పురాతనమైనటువంటి కోసింగ స్టేషన్ ఇప్పుడు కళ్యాణ్ స్టేషన్ అని అంటున్నారు అన్ని భౌగోళిక మార్పులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏమిటి సో అన్ని భౌగోళిక పరిస్థితులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం రైల్వే లైన్ యొక్క గేజ్ మార్పు సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ నారో గేజ్ అనే గేజ్ల మార్పు ద్వారా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక మార్పులకు అనుగుణంగా వెహికల్స్ యూజ్ అయ్యేటట్టు తయారు చేయడం జరిగింది మొదటి రైల్వే లైన్ను ఎక్కడ వేయాలని సో వెస్ట్రన్ ఇండియన్ రైల్వే నిర్ణయం ఏం తీసుకుంది బాంబే నుంచి కోరింగ వరకు మొదటి రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ రోజుల్లో బ్రాడ్ గేజ్ యొక్క పొడవు ఎంత సో ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాడ్ గేజ్ యొక్క పొడవు 5.5 అడుగులు అండ్ మొదటి ఇండియన్ రైల్వే పేరు ఏమిటండి జిఐపి సో జిఐపి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ రైల్వే నేమ్ IRR అండ్ జిఐపి ఇన్ఛార్జ్ ఎవరు సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఛార్జర్లు బ్రిటిషర్లు ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది ఎప్పుడు గవర్నమెంట్కి ప్రైవేట్కి మధ్య సంధి కుదిరింది సో ఎప్పుడు ప్రైవేట్కి గవర్నమెంట్కి మధ్య సంధి కుదిరిందండి 1849 సంధి కుదరడం జరిగింది రైల్వేని మొదటగా తయారు చేసింది ఎవరు రైల్వే అనే దాన్ని మొదటగా అంటే మనకి ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ గూడ్స్ ఇంజన్స్ ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది తర్వాత ప్రైవేట్ని తీసుకుంది పెట్టుబడి కోసం మొదట లోకోమోటివ్ పనిలోకి ఎప్పుడు వచ్చింది సో ఫస్ట్ లోకోమోటివ్ ఎప్పుడు వచ్చిందండి 1852 వచ్చింది రైల్వే వల్ల మద్రాసు ఎప్పుడు ప్రభావితమైంది రైల్వే వల్ల మద్రాసు 1832లో ప్రభావితమైంది మద్రాస్ రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు ఎప్పుడు పంపింది మద్రాస్ రైల్వే కోసం ప్రతిపాదనలు 1845 ప్రతిపాదనలు పంపింది బోర్ బందర్ నుంచి జోన్ హీ వరకు మధ్య దూరం ఎంత సో బోర్ బందర్ నుంచి జోన్ హీ మధ్య దూరం 21 మైళ్ళు ఎవరు బోర్ బందర్ అండ్ జోన్ హీ మధ్య పనిచేశారు సో ఎవరు పనిచేశారండి జేమ్స్ జే బర్కెట్ సో జేమ్స్ జే బర్కెట్ బోర్ బందర్ అండ్ జోన్ హీ మధ్య రైల్వే లైన్ కోసం కృషి చేశారు రైల్వే చరిత్రలో ఏప్రిల్ 16, 1853 ఏ రోజు సో రైల్వే చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి 16 ఏప్రిల్ 1853 శనివారం 16 ఏప్రిల్ 1853 ఏ స్టేషన్లో ముస్తాబు చేశారు ఏ స్టేషన్ ముస్తాబు చేశారండి బోర్ బందర్ మొదటి రైలు ఇంజన్ ఎంతసేపు ప్రయాణం చేసింది మొదటి రైలు ఇంజన్ ఎంతసేపు ప్రయాణించిందండి 57 నిమిషాలు ప్రయాణం చేసింది సాహిబ్ సింధ్ సుల్తాన్ అంటే ఏమిటి? సో సాహిబ్ సింధ్ సుల్తాన్ అంటే 3 స్టీమ్ ఇంజన్ల యొక్క పేరు. ఈ 3 స్టీమ్ ఇంజన్లు కలిసి మొదటి రైలును లాగడం జరిగింది. సో దానికే సాహిబ్ సింధ్ సుల్తాన్ అని పేరు పెట్టారు. మొదటి రైల్లో ఎన్ని పెట్టెలు ఉన్నాయి? మొదటి రైల్లో ఎన్ని పెట్టెలు ఉన్నాయండి? 14 పెట్టెలు ఉన్నాయి. మొదటి రైలు ఎన్నింటికి స్టార్ట్ అయింది? మొదటి రైలు 14 పెట్టెలు ఉంటాయి. దాన్ని సింధ్, సాహిబ్ అండ్ సుల్తాన్ అనే 3 స్టీమ్ ఇంజన్లు 57 నిమిషాల పాటు లాగడం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకి మొదటి ట్రైన్ స్టార్ట్ అయింది. అయితే మధ్యలో జౌలి స్టేషన్ దగ్గర ప్రయాణికులకు స్వాగతం పలికారు. తర్వాత ఆల్రెడీ అప్పటికే ఇచ్చినటువంటి పర్మిషన్ కోరికి రైల్వేకి ఎన్ని సంవత్సరాలకి మద్రాస్కి రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగింది? 7 సంవత్సరాలకి మద్రాస్కి రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చారు, మంజూరు చేయడం జరిగింది. ఏ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కింద పనిచేసింది? GIP అనే సంస్థ గవర్నమెంట్ కింద పనిచేసింది రైల్వే లైన్ కోసం. ఇప్పటి వరకు IIR మొదటి రైలు ప్రారంభించారు. ఎప్పుడు మొదటి రైలు ప్రారంభించారని 1854లో. ఎప్పటికీ జౌలి నుండి కళ్యాణ్ వరకు రైల్వే లైన్ పూర్తయింది. సో ఎప్పటికండి 1854 కల్లా జౌలి నుండి కళ్యాణ్ వరకు రైల్వే లైన్ పూర్తయింది. మొదటి రైలు హౌరా నుండి హుగ్లీ వరకు ఎప్పుడు ప్రారంభమైంది? 15 ఆగస్టు 1854లో ప్రారంభమైంది. ఎన్ని గంటలకి? హౌరా నుండి హుగ్లీకి ప్రారంభమైంది ఉదయం 8 గంటల 30 నిమిషాలకి. ఎందుకు బ్రిటిషర్లు ఆశ్చర్యపోయారు అని అంటే రైల్వేకి వచ్చిన ఆదరణ చూసి. సో వాళ్ళు ఇంత ఆదరణ వస్తుంది ప్రజల నుంచి అని అనుకోలేదు, కానీ అత్యంత ఉపయోగకరమైనటువంటి అత్యంత హెవీగా ఆదరణ రావడం, ఎక్కువ మంది దాన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకు అనుకున్న దానికంటే అధికంగా ఆదాయం వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మద్రాస్ రైల్ రూట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మద్రాస్ రైల్ రూట్ స్టార్ట్ అయింది 1856లో. మొదటి రైల్ రూట్ పొడవు ఎంత? మొదటి మద్రాసులోని రైల్ రూట్ పొడవు 63 మైళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? 1914లో. నరేల్ మతేరస్ యొక్క మొత్తం పొడవు ఎంత? 12.5 మైళ్ళు. కలకత్తా నుంచి షిమ్లా రైల్వేకి ఎంత ఖర్చు అయింది? కలకత్తా నుంచి షిమ్లా రైల్వేకి 1,76,00,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. కలకత్తా నుంచి షిమ్లాకి మొత్తం ఎంత? సో కలకత్తా నుండి షిమ్లాకి 7,000 మీటర్ల ఎత్తు ఉంది. ఆ జర్నీ మొత్తం 7,000 మీటర్ల ఎత్తుకు ఎక్కి మళ్ళీ కింది దిగుతుంది. కలకత్తా నుంచి షిమ్లాకి ఎంత పొడుగు సొరంగ మార్గం ఉంది? ఆ మొత్తం ప్రయాణంలో 3,752 అడుగుల సొరంగ మార్గం ఉంది. కలకత్తా నుంచి షిమ్లా రైల్వే లైన్ ఎప్పుడు ప్రారంభించారు? 1903లో రైల్వే లైన్ ప్రారంభించడం జరిగింది. ఏ కొండ ప్రాంతంలో మొదటి రైల్వే లైన్ కట్టారు? డార్జిలింగ్ ప్రదేశంలో కొండ ప్రాంతంలో రైల్వే లైన్ కట్టారండి. రైల్వే బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారు? రైల్వే బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారండి? 4 మెంబర్స్. ఎక్కడ BBCI లోకోమోటివ్ను ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారండి? పారేళ్ళలో మొదటి BBCI లోకోమోటివ్ను ప్రారంభించారు. మొదటి రైల్ ఇంజన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మొదటి రైల్ ఇంజన్ని GIP సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. 1890లో రైల్వే లా పేరు ఏమిటి? పేరు రిలీజ్ చేసినటువంటి రైల్వే లా యొక్క పేరు రైల్వే యాక్ట్. IRR కంపెనీని గవర్నమెంట్ ఎప్పుడు కొన్నది? IRR అనే కంపెనీని గవర్నమెంట్ 1879లో కొన్నది. ఆఫ్ఘాన్తో యుద్ధం ఎప్పుడు వచ్చింది? సో ఆఫ్ఘాన్స్తో ఎప్పుడు యుద్ధం వచ్చిందండి? 1878లో యుద్ధం వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 51 నుంచి 100 బిట్స్. నెక్స్ట్ వీడియోలో 101 నుంచి 150 దాకా చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ టు ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.